యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సమయంలో శుభములు వందనములు తెలుపుతూ ఉన్నాను. క్రీస్తు ప్రేమైన వారులారా, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకును. దిస్ ఈజ్ ద కీ టు హోల్డింగ్ ఆన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. వెన్ ప్రెజర్ కమ్స్, వెన్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్ ఆర్ బియరింగ్ డౌన్ ఆన్ యూ, రిమెంబర్ జీసస్ క్రైస్ట్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. మీ యొక్క జీవితంలో కష్టములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క శిలువ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలం. రిమెంబర్ దట్ వెన్ జీసస్ అరోజ్, యూ అరోజ్. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనం కూడా అదేవిధంగా తిరిగి లేస్తాం. When he came out of hell and defeated the enemy, you came out of hell and defeated the enemy also. Yesu Christ evidangaithe narakaniki velli akada aa narakanni odinchi shatruvunu odinchi tirigi vachadu. Alage manam kuda narakaniki velli aa narakanni odinchi Yesu Christ dwara satanunu jeevinche varanga unnam. His victory is your victory because you are in him. యేసుక్రీస్తులో మనకు విజయం ఉంది, ఎందుకంటే ఆయన యొక్క విజయమే మన యొక్క విజయమే ఉంది. ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మనం కూడా తిరిగి ఆయనలో మనం ఏకమై ఉన్నాం కాబట్టి మనం ఆయనతో పాటు విజయాన్ని పొందే వాళ్ళముగా, సంపాదించుకునే వాళ్ళంగా ఉన్నాం. ఇన్ ద హార్డ్ ప్లేసెస్ రిమెంబర్ దట్ వెన్ ద డెవిల్ టెల్స్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ యువర్ answer this time, remember that when he tells you there is no way out, aithe satanu mana daggariki vachi manalnu mosaginche vidhanga prayatninchavachu. Devu nunchi elanti samadhanam raadani satanu manalnu mosaginchavachunu. You remember Christ anointed one, the victorious conqueror. Ee kshanamlo nee Yesu Christ yokka vijayanni meeru gnyapakam chesukunnatlayite నువ్వు ఈ లోకంలో విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలవు. విక్టోరియా కాంకరర్ రైజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఆ యొక్క మరణాన్ని జయించి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇఫ్ దేర్ ఈజ్ ఇమేజ్ సాటన్ హేట్స్ మోర్ దాన్ ఎనీ అదర్, ఇట్ మస్ట్ బి దట్ ఇమేజ్ ఆఫ్ జీసస్. మన ముందు సాతాను ఉంచినటువంటి దర్శనాన్ని కాకుండా క్రీస్తు ఇచ్చినటువంటి దర్శనాన్ని మనము, క్రీస్తు యొక్క దృశ్యాన్ని మనము కలిగి ఉండే వాళ్ళంగా ఉండాలి. ఈ లోకంలో సాతాను ఇతరులను ద్వేషించే రీతిగా మనల్ని ప్రేరేపించవచ్చు, అయినప్పటికీ ఇట్ మస్ట్ బి దట్ ఇమేజ్ ఆఫ్ జీసస్. క్రీస్తు యొక్క దృశ్యాన్ని మనం మన యొక్క హృదయం ముందు ఉంచుకోవాలి. రైజింగ్ ఫ్రమ్ ద డెడ్, స్ట్రిపింగ్ హిమ్ ఫర్ ఎవర్ ఆఫ్ హిజ్ అథారిటీ అండ్ ఓపెన్లీ డిస్ప్లేయింగ్ హిజ్ డిఫీట్ టు ఆల్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్. ఆయన ప్రభు యేసుక్రీస్తుల వారు ఆ శిలువ మరణ పునరుత్థానం ద్వారా సాతాను ఓడించి విజయోత్సవంతో తండ్రి యొద్ద ఉన్నాడు. That is a picture you need to keep in the forefront of your hand, the forefront of your mind. Think about it until it's etched into your heart so deeply that nothing Satan says or does can get it out of you. Nee yokka jeevithamlo vishayanni nuvu pondagalavu eppudaithe Kristu yokka darshanaanni, Kristu yokka unnatamainaatundi darshanaanni nuvu kaligi unnatlayite, ఉన్నతమైనటువంటి దృశ్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే సాతాను నువ్వు జయించగలవు. దట్ వెన్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్, దట్ వెన్ ద డెవిల్
వాట్ నాట్ బి ఏబుల్ టు టాక్ యూ అవుట్ ఆఫ్ యువర్ ఇన్హెరిటెన్స్ విత్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ కీప్ ఇన్ మైండ్ జీజస్ క్రైస్ట్ రైజింగ్ ఫ్రమ్ ది డెడ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణ పునరుత్థాన ద్వారా తిరిగి లేచినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన యొక్క మరణ పునరుత్థాన ద్వారానే మనకు విజయం ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. సాతానును క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిలువ మరణ పునరుత్థాన ద్వారా జయించినటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచనం వరకు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున కూర్చొని నాడు సింహాసనం ఆసనుడైనాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం వంటి ఓర్చుకున్న ఆయనను తలించుకుని మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుగోకము. ప్రభువు తాను ప్రేమించిన వాడిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందనిడలా దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి ఎందుకు వైభక్తులు కలిగింటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించదు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము మన యొక్క ప్రార్థన సమయంలో మెడిటేట్ చేయడానికి ప్రభు సహాయం చేయను గాక. మీ యొక్క ఆత్మీయ మరణతరములు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలిసిన గాక. ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధులు తండ్రి, మోహనుద్రగు దేవ, మీ వాక్యంలో ఉన్న ఆత్మీయమైనటువంటి మర్మములు అర్థమైనట్లు మాకు జ్ఞానమును వివేచన దయచేయమని యేసునామములు ప్రార్థిస్తున్నాము. ఆమేన్.